హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో ఒక కొన్ని కోడిపుంజులు తక్కువ కాస్ట్లో అయితే రావడం జరిగింది అలాగే ఒక పెట్ట వీటికి సంబంధించిన వివరాలతో ఈరోజు వీడియో ఉండబోతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ వీడియోలో మీకు మొదటిగా డాగ కోడిపుంజు కనపడుతుంది కదా హైట్ ఏమో ట్వంటీ త్రీ ఇక వెయిట్ ఏమో రెండున్నర కేజీలు కాస్ట్ ఏమో నాలుగు వేలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి తర్వాత ఏమో కోడి డాగ కోడిపుంజు హైట్ ఏమో ట్వంటీ వన్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి రెండున్నర కేజీలు కాస్ట్ ఏమో రెండు వేల రెండు వందలుగా ఆయన అయితే మనతో చెప్పడం జరిగింది మూడోది వచ్చేసరికి కాకిడాగ హైట్ ఏమో ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ ఏమో రెండున్నర కేజీల వెయిట్ అయితే ఉంటుందని చెప్పారు కాస్ట్ ఏమో మూడు వేలుగా దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇంకా నాలుగోది వచ్చేసరికి బెరసపెట్ట దీని హైట్ ఏమో ట్వంటీ సైజు ఉంటుందని చెప్పారు వెయిట్ ఏమో త్రీ కేజీస్ ఇంకా కాస్ట్ వచ్చేసరికి మూడు వేలుగా చెప్పారు ఇంకా చివరిగా వచ్చేసరికి కాకిడాక కోడిపుంజు ఇది కూడా హైట్ ట్వంటీ వన్ ఉంటుందని చెప్పారు ఏమో రెండున్నర కేజీలు అలాగే కాస్ట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందలు మొత్తంగా ఇతని దగ్గర ఒక నాలుగు కోడిపుంజులు ఒక బెరస పెట్ట అయితే ఉన్నాయి మొత్తంగా కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల నాలుగు వందలుగా ఆయన అయితే మనతో చెప్పడం జరిగింది ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాల్సిన ఒకసారి ఓనర్తో మాట్లాడండి ఓనర్కి సంబంధించిన వివరాలు అయితే మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి అయితే ఇతను వచ్చేసరికి ఇతని చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఇస్తానని చెప్పారు అలాగే ఎవరైనా బల్క్గా తీసుకున్నట్లయితే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు ఇక ఓనర్ అడ్రస్ వివరాలు వచ్చేసరికి ఈయన పేరు వచ్చేసరికి సుధీర్ కుమార్ ఇందు వచ్చేసరికి వెస్ట్ గోదావరి ఏరియాగా చెప్పారు పాలకొల్లు దగ్గర ఇతని ఏరియా అని చెప్పారు ఇంకా ఏదైనా వివరాలు కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి ఒకసారి ఓనర్తో మాట్లాడి ప్రతి విషయం కూడా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి